పోచారం మున్సిపల్ పరిధి నారపల్లిలోని అంజని స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామల యాదిరెడ్డి తనయుడు, అంజని స్కూల్ చైర్మన్ సామల సందీప్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించడం పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ని, అధ్యాపకుల్ని అభినందిస్తూ శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 2010 సంవత్సరంలో 120 మంది విద్యార్థుల్లో ప్రారంభించి నేడు 1000 మంది విద్యార్థులు మా స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారని, వారికి కావలసిన విశాలమైన భవనాలు, ఆట స్థలాలు, క్వాలిఫైడ్ టీచర్లతో విద్యాబోధన చేస్తున్నామని, రాబో రోజుల్లో సిబిఎస్ఈ సిలబస్ కూడా ప్రారంభిస్తామని, ఈ సందర్భంగా నాకు సపోర్ట్ చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, మా తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సో ఆ ప్రార్థన కోసం మనం అందరం, సో అందరూ మీరు చాలా కంఫర్టబుల్ గా రిలాక్స్ గా కూర్చోండి. ఈ రోజు మన పిల్లలు ఇక్కడ ఏమో డాన్స్ లోకి దగ్గరెళ్ళబోతున్నారు. ఫీచర్స్ ఆఫ్ అవర్ స్కూల్, కొన్ని ఫీచర్స్ మీకు మా స్కూల్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. స్కూల్ ఇస్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మేము యాన్యువల్ డే జరుపుకుంటున్నాం ఇక్కడ. వి ఆర్ సెలబ్రేటింగ్ యాన్యువల్ డే ఇయర్ ఆన్ మార్చ్ 31, 2023. మీ అందరూ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇక్కడ పేరెంట్స్ కూడా చాలామంది, వేల పేరెంట్స్ వచ్చారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుని అనుకుంటున్నాను. సపోర్ట్ ఉండాలి మీ అందరు, మీడియా మీద మిత్రులందరిది, ప్లస్ మా పేరెంట్స్ది, మా స్టాఫ్ది, మా మా మమ్మీ డాడీది, వీళ్ళందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. స్ట్రెంత్ ఎంత ఉంది సార్? ఇప్పుడు మా స్ట్రెంత్ వచ్చేసి 1000 స్ట్రెంత్ ఉన్నది. ఇంకా మేము డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఇంకా చేస్తాము. ఇంకా తక్కువ ఫీజుల్లో మంచి శిక్షణ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మా కేవలం ఇప్పుడు ఫీజెస్ వచ్చేసి నర్సరీకి 12,000 ఉంది, మళ్ళా 10th క్లాస్కి వచ్చేసి 20,000 ఉంది. అదే రేంజ్లో మన ఏరియా ప్రకారం, మా రేంజ్లో అన్ని మా ఏరియా ప్రకారం పెట్టాను ఫీజెస్. దాని పక్కనే నడుపుతామని అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో అందరు సపోర్ట్. 12 సంవత్సరాలు అవుతుంది. 2010లో స్టార్ట్ చేశాము. 2023 అంటే కరెక్ట్ 12 సంవత్సరాలు అవుతుంది. ఆ 12 సంవత్సరాల్లో మేము వేస్ట్ స్ట్రెంత్ తెలుసుకుని ఫస్ట్ స్టార్టింగ్ 120 స్ట్రెంత్తో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈ క్యాంపస్ కాదు, మన క్యాంపస్ వచ్చేసి జోన్ మెట్టల్లో చిన్న క్యాంపస్లో స్టార్ట్ చేశాను. ఆ క్యాంపస్తో ఇక పెద్ద క్యాంపస్ కట్టాను, ఒక 5 ఎకర్స్లో మొత్తం విశాలమైన గ్రౌండ్స్. క్యాంపస్ వచ్చేసి హాఫ్ ఎకర్లో ఉంటుంది, 2 ఫ్లోర్స్ ఉంటుంది, 30 రూమ్స్ ఉంటాయి. ఒక 30 క్లాస్కి 2 సెక్షన్స్ ఉన్నాయి. మంచి స్టాఫ్ ఉన్నది మనకు. ఓకే, ఎడ్యుకేషన్ పోటీ ప్రపంచం కదా, ప్రత్యేకత చెప్పండి. మనది పోటీ ప్రకారం అంటే నాకంటే పోటీ అని ఏం లేదు. అందరూ ఒకలే అనుకుని ముందుకెళ్తాను. అలాంటి పోటీ ఏం లేదు నాకు. కాకపోతే నేను చేసేది మాత్రం లో పీపుల్కి, లో బడ్జెట్ వాళ్ళకైనా స్కూల్, అంటే అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాను.